కాస్ట్యూమ్స్ దానికి మన డైరెక్టర్స్ ఇచ్చేసారు లైసెన్స్ ఆడియన్స్ ఆనందం కోసం ఉన్నాయంట చాలా పంచెస్ అయితే చూడాల్సిందే వీళ్ళ స్కిట్ ప్రెజెన్స్ ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పీ అండ్ టీమ్ వాసన వస్తుంది సార్ బిస్కెట్ల వాసన కాస్ట్యూమ్స్ ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ కాస్ట్యూమ్స్ ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు ఒక రోజు వరుణ్ బాబు గారు వచ్చారు ఆర్పి నాకు జెంటిల్మెన్ డ్రెస్ కావాలి డిజైన్ చేసి పెడతామన్నారు వరుణ్ బాబు ఆ మాత్రం దానికి ఇక్కడ దాకా రావాలా మీ నాన్నగారి రూమ్ లో హ్యాంగర్ ఉంటది కదా అది వేసుకుంటే సరిపోద్ది అన్నాను అదేంటాను ఈ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత జెంటిల్మెన్ ఎవరైనా ఉన్నారంటే ఒక్క నాబాబు గారు అని చెప్పాను వరుణ్ బాబు గారికి ఎలాగో డ్రెస్ కొట్టలేదు కనీసం నాగబాబు గారికి డ్రెస్ కుట్టారా అందమైన డ్రెస్ అయినప్పుడు ఆయనకి డ్రెస్ ఎందుకురా బావకో బాగుంది సార్ బాగుంది మీ అందరికీ తెలిసింది సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ మరి నాకు తెలిసింది వీళ్ళందరి చేత కూడా జేజలు కొట్టించుకున్న జెంటిల్మెన్ జెంటిల్మెన్ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా అందులో నాగబాబు గారి ముందు తల దించాల్సిందే ఎట్టుంది బానే ఉంది సార్ కాకపోతే కొంచెం చెప్పకుండా ఏమో అనిపిస్తుంది ఇందాక ఆడితో పోలిస్తే ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రతి యువకుడు కోరుకునేది జాబు ప్రతి యువతి కలలు అనేది నాగబాబు యోగే సార్ బాగుంది యోగే సార్ బాగుంది నా ప్రతి స్కిట్కి ఇచ్చేది 7 అందులో ఆయన మించిన మొనగాడే లేడు నాకెందుకురా ఇవన్నీ అంటే ఏడిస్తున్నారు 10 ఇవ్వండి అని అది ఇన్నర్ని చెప్తున్నాడు పాత పరిస్థితి నుంచి తెప్పించా ఉస్మానియా బిస్కెట్ బాగుండే లాస్ట్ బాబు ఏలింది ఇలా చెప్పుకుంటూ పోతుంటే నేను ఎక్కడికి వెళ్తాను నాకే అర్థం కావట్లేదు ఖచ్చితంగా బాబు గారు రూమ్ లోకి వెళ్తారు ఖచ్చితంగా బాబు గారు రూమ్ లోకి వెళ్తారు ఇది కన్ఫర్మ్ నువ్వు కూడా రావచ్చు కదా ఎలాగ మిమ్మల్ని మోసూరు రావడానికి రావాలి కదా ఆ తర్వాత ఒక రోజు రోజా గారు ఆర్పీ కాస్ట్యూమ్స్ ఫ్రెష్ బిస్కెట్ ఫ్రెష్ బిస్కెట్ ఒక రోజు రోజా గారు నా కాస్ట్యూమ్స్ కి వచ్చారు ఏమో ఆర్పీ కొత్త చీర కొన్నాను కాస్త అంచుకి వాటికి డిజైన్ చేస్తావా అన్నారు ఆవిడ అలా వెళ్ళారో లేదో వెంటనే ఒక గజ్జు దొంగ గన్న పట్టుకుని నా మీదకి తిరగబడ్డాడు వాడు వెంటనే అక్కడున్న చీర యొక్క అంచు తట్టుకుని కింద పడిపోయినాడు ఈ మధ్య వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అప్పుడు అర్థమైంది రోజా గారే కాదు ఆవిడ చీర అంచు కూడా సమాజ శ్రేయస్సు కోసం డ్యూటీ చేస్తూనే ఉంటుందని చెప్పాను రోజా గారు మంచితనం గురించి గొప్పతనం గురించి చెప్పారు ఆవిడ అందం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చందమామకి మచ్చ ఉంటుంది తెలుసా ఆ మచ్చ ఎలా వచ్చింది అనుకున్నా ఒకసారి చందమామ సడన్ గా రోజా గారు అందం చూసింది ఊరి కళయా నిజం అనుకుని బొగ్గకిచ్చుకుంది అదే మరకైంది చివరికి మచ్చయ్య కూర్చుంది జబర్దస్త్ స్టేజ్ కూడా తనను తనకి ఇచ్చుకొని ఉంటా సార్ ఎందుకలాగా మచ్చ ఇక్కడే కనిపిస్తుంది ఎక్కడైనా పౌడర్ పూసుకుంటే అందంగా తయారవచ్చు ఆ అందమే పౌడర్ పూసుకుంటే రోజా గారిలా తయారవచ్చు ఎక్కడైనా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే అందంగా తయారవచ్చు ఆ అందమే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే రోజా గారిలా తయారవచ్చు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక అజంతా శిల్పం కూడా రోజా గారి అందం చూస్తే కుళ్ళుకుంటది నా మనసులో ఏమని సార్ అయ్యో మా శిల్పి ఈ విధంగా ఎందుకు చెక్కలేకపోయాడు ఏమైనా తాగేసి పడుకున్నాడు అనుకుంటది సార్ ఒక బిస్కెట్ అంతా అయిపోయింది సార్ ఉండరా లాస్ట్ లో ఒకటి ఉందా నా స్కిట్ లో ఉండేది లేకు ఆవిడే భగవంతుడు భూమి మీద పంపించిన అందాల బ్యాగు మీరు ఇలా పంచలేసుకుంటూ పోతే తొందరగా సర్దుకోవాలి కూడా బ్యాగ్ తొందరగా సర్దుకోవాలి కూడా బ్యాగ్ తర్వాత నాకు నిజంగా బిస్కెట్ కావాలి బాగుంటది అందరూ బాగుండాలి నేను వింటా చెప్పు ఒక రోజు అనసూయ గారు ఆర్పీ కాస్ట్యూమ్స్ కి వచ్చారు వచ్చి రాగానే ఏమో ఆర్పి చీరల ధర ఎంత అన్నారు కాటన్ చీర 1000 రూపాయలు పట్టు చీర 10,000 అన్నాను నేను ఊరి చివరిలో చూశాను కాటన్ చీర 10 రూపాయలు పట్టు చీర 20 రూపాయలు రాస్తున్నాను అమ్మ నువ్వు చూపింది బట్టల దుకాణం కాదు ఇస్త్రీ షాప్ అని చెప్పాను ఆ తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఎక్కడికి అనుసూయా పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటే నాకు కోడి పందాలంటే ఇష్టం అనింది అంత ఇష్టం అన్న పోయిన సంక్రాంతికి అయితే ఒక కోడి మీద 1 కోటి రూపాయలు పెట్టానంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసాను ఆ కోడి 1 కోటి రూపాయలు బరువు మహిళకు చచ్చిపోయిందని
నేను సినిమాలకి కాస్ట్యూమ్స్ కుట్టాను తెలుసా? అబ్బో ఏ సినిమాలు కుట్టారు సార్? లవ్ స్టోరీతో సినిమా స్టార్ట్ అయింది. నా డ్రెస్ డిజైనింగ్ చూసి క్లైమాక్స్ మార్చి గొప్ప హిట్ కొట్టాను తెలుసా? ఏ సినిమా సార్ అది? జన్మనీదే. ఆ కాన్సెప్ట్ ఆ కాస్ట్యూమ్ మీదేనా? మరి ఎవరు అనుకున్నావు? ఒరిజినల్ గెటప్. ఆ తర్వాత రాజమౌళి గారు ఒకసారి నా కాస్ట్యూమ్ షాప్ కు వచ్చారు. దేవయార్పి బాహుబలి అనే సినిమా చేస్తున్నాను, దాంట్లో అవంతికన క్యారెక్టర్ ఉంది, దానికి ఒక రిచ్ శారీ డిజైన్ చేసి ఇస్తామన్నారు. నేను రిచ్ శారీ డిజైన్ చేసి చేతిలో పెట్టాను. అవంతిక క్యారెక్టర్ పక్కన పెట్టేసి ఇంకో క్యారెక్టర్ పెట్టి సినిమా పెద్దగొట్టారు. ఏ క్యారెక్టర్ సార్? పొలంలో ఎరుక్కునే దేవసేన. కానీ మేడం ఒక కాస్ట్యూమ్ కుట్టాను నేను, నా వల్లే పేరు మర్చి సినిమా కథ రాసుకున్నారు మేడం. ఏది అవతారా? లేదు లేదు, ఒక చీర కుట్టాను. చీర ఆ పక్క ఈ పక్క కుట్టియడం వల్ల హీరోయిన్ వచ్చి దాంట్లో కాళ్ళు పెట్టి కిందకి కాళ్ళు పోలే గిస 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 కొట్టుకుంటా ఉన్నది. సాహస వీరుడు సాగర్ కన్య. అటుగా వెళ్తున్నా రాఘవేంద్రరావు గారు ఇదేదో బాగుందని అమ్మాయిని తీసుకుని ఉన్న పొలంలో సముద్రంలో పడేసినాడు. అదే సాహస వీరుడు సాగర్ కన్య. నీ టాలెంట్ నేను గుర్తించా. అంతే మేడం. వెనకాల ఆడలు కట్టేవేంట్రా? అంటే వచ్చేది ఎండాకాలం కదా, కాస్త గాలి ఫ్రీగా వెళ్తుందని కట్టాను. ఏమైంది ఇప్పుడు? అబ్బా మంచి చట్న ఆశం చేసావు కదా. ప్యాంట్ ఏంటి అలా కుట్టావు? ప్యాంట్ ఎలా కుట్టాను? జోబులు పెట్టాను, గుండెలు పెట్టాను, జిప్పు పెట్టాను. జిప్ పెట్టావు కానీ వెనకాల పెట్టావు. ఇది ఎలాగైనా ఆశం చేసావు కానీ కొత్త ప్యాంట్ కొట్టాలి. ఎన్ని మీటర్లు కొట్టు కావాలి? కొత్త ప్యాంట్ అంటే 7 మీటర్లు అవుతుంది. మనం 10 మీటర్లు తీసుకున్నావు కదా. అప్పుడంటే అలా పుట్టినరోజు ఉందా? ప్రతి నెల పుట్టినరోజు వస్తుందా? పిల్లలంటే గుర్తొచ్చిందిరా. రే నీ పిల్లలంటే నీకు ఎంత ప్రేమరా, పట్టణంలో చదివేస్తున్నావు ఏకంగానే. ప్రేమ బొంగ ఈ ఊర్లో వాళ్ళ దగ్గర దుబ్బేసిన గుడ్డలతో వీళ్ళ బిడ్డలకు బట్టలు కుట్టించాడు, వాళ్ళు ఇక్కడ తిరిగితే ఎక్కడ దొరికిపోదని చెప్పి పట్టణంలో చదివిస్తున్నాడు. ఈ నోట్ల మనవయ్యరా, చీరకు జేబు కూర్చునేమరా? ఆ రంగడి షర్ట్కి జేబు పెట్టబోయింది అనుకుని ఏడకొచ్చింది. అదే జోబి విషయం పక్కన పెట్టు. ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ కుట్టాను కదా, ఎట్టుంది డిజైనింగ్? ఎంబ్రాయిడరీ కుట్టావు, లంగా కుట్టావు, లంగా కుట్టావు. జనాలకు చూపిద్దామని చీర మీద ఎంబ్రాయిడింగ్ వేయమన్నామ్మా, లంగా కుట్టిండు. ఇప్పుడు నేనేమని చూపించాలి, ఎవరికి చూపించాలి? ఎంబ్రాయిడరీ అంటే గుర్తుకొచ్చింది, అదే మన జమీందారు కొడుకున్నాడు సేంద్రియ, ఫస్ట్ పత్రిక కుట్టాను కదా. ఏమన్నారు వాళ్ళు? అదిరిపోయింది అన్నారు సార్. చూసారా సార్, వీడు కూడా ఒప్పుకున్నాడు అద్భుతంగా ఉందని. కాకపోతే డైపర్ మీద కాకుండా వేరే గుట్ట మీద కుట్టుంటే బాగుండేది అన్నారు. డైపర్ నా బిడ్డకు కిటికీల జాకెట్ కుట్టుమన్నా కుట్టినవా? కుట్టా. మరి ఏమైంది, ఇచ్చి సావచ్చుగా? వచ్చేది ఎలాగో దోమల కాలం కదా, ఆ కిటికీలకి కాస్త దోమ తెరేద్దాం అని ఆపాను అంతే. అరే నేను అన్నది ఆ కిటికీలు కాదురా, వెనుక నాడలు పెట్టుకుంటున్నా. మీటింగ్ లో చిరిగిపోతే నేను కవర్ చేస్తా. ఓకేనా? ఇలా అన్నారు బాగుంది. ఎక్కడ నా పరువు పోకూడదు. నువ్వు మీటింగ్ చెప్పుకో. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు నేను మీ అందరి దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నా యొక్క ఇప్పుడైనా కరెక్ట్ గా కుట్టావురా? కాబట్టి నా ప్రియమైన ప్రేక్షకులకి సోదరులకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎలక్షన్ లో నిలబడినంత కాలం మీరు నాకు ఓటే. ఏమి కాస్ట్యూమ్స్ రా, ప్యాంటు షర్ట్ కలిపి కుడితే నేను ఎలా వెళ్ళాలిరా? రే నాకు తెలియకడతాను, ఏంటి వెతుకుతున్నావురా? ఇక్కడ సూది కనబడలేదు, ఎక్కడ పోయిందా అని. సూది కుట్టారాన్నారు ఎద్దవా. ఇరగ గుమ్మేశాడ్రా, ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఎందుకు? నెక్స్ట్ ఆల్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఆల్ స్టార్ట్ అవుతుంది. రోజా గారు బిస్కెట్లు మీకేస్తే మా ఇద్దరు కడుపు నింపుకున్నాడు ఈరోజు. నాకైతే పొలమారింది అసలు ఆ బిస్కెట్లకి. అండ్ ఆర్పి భలే తీసుకున్నావు, అసలు కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. సో కాస్ట్యూమ్స్ లో ఏం చేయగలరా అనుకున్నాను, గానీ ప్రకాష్ గారిని ఎక్కడ పడితే అక్కడ కుట్టేసి హిలేరియస్ గా పిచ్చి పిచ్చిగా నవ్వావు. కానీ మహిదర్ మాత్రం స్పాంటేనియస్ గా నీ మీద పంచులు వేసి మీ ఇద్దరు కాంబినేషన్ భలే ఉంది, వెరీ నైస్. బాబు గారు బాగా చేసావు ఆర్పి. చేసావు అంటే బ్లాక్ కామెడీ అంటాను చదువు నేను, అది మళ్ళీ చూసేని వాళ్ళు. అంటే ఒక అతిశయక్తిగా చేయటం, దాన్ని రియాలిటీకి అప్లై చేయటం అంటే యాక్చువల్గా జరగదు.
కానీ దాన్ని బాగా చేసావు. తర్వాత ప్రకాష్ ని కుట్టడం మాత్రం హిలేరియస్, బాగా చేసావు ఆర్పి, వెరీ నైస్ కామెడీ.